కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి అన్నారు. సోమవారం నెల్లికూరు మండల సిపిఐ నిర్మాణ మహాసభకు ముఖ్య అతిథి హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. దేశ సంపదను మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటు పరం చేస్తూ బడా పారిశ్రామికవేత్తలకు ఉడిగం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాపై ఎంపీలు ఎందుకు నోరు మెదపలేదని అన్న ప్రజల్ని మభ్యపెట్టడానికే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు కృషి చేస్తున్నాయన్నారు. మహబూబాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉక్కు పరిశ్రమ బయ్యారంలో నెలకొల్పే విధంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటులో స్థానిక ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి కొరబడిందని విమర్శించారు. ఈ మహాసభలో సిపిఐ మండల కార్యదర్శి వరిపల్లి వెంకన్న, తూటి వెంకటరెడ్డి, బైస స్వామి, చిర్ర సత్యనారాయణతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 30 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ను చూపెట్టింది. ఈ బడ్జెట్ మొత్తంగా కూడా మరి కార్పొరేట్ అనుకూల శక్తులకు, ఇవాళ ఈ దేశంలో ఉండమన్నటువంటి టెలికాం రంగాన్ని జియో అధినేత అయినటువంటి అంబానీకి కట్టబెట్టడానికి ఇవాళ ప్రైవేటీకరిస్తూ ఉన్నారు. రైల్వేలను ప్రైవేటీకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఈ దేశంలో ఏటా 20,000 మందికి పైగా ఈ మధ్యకాలంలో రైతులు మరణిస్తే వారికి సంబంధించిన గిట్టుబాటు ధర విషయంలో కానీ, వారికి కావలసినటువంటి సదుపాయాల విషయంలో కానీ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఇవాళ ఫసల్ బీమా పేరుతోటి మేము అందరికీ కూడా మరి రుణమాఫీలు చేస్తున్నాం, లేక రుణం అంటే కొంత వాళ్ళకి సాయం అందిస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా ఇవాళ పెద్దలకు దోచిపెట్టే దాంట్లో 1% కూడా ఇవాళ రైతులకు ఇవ్వడం లేదు. రెండవది, దేశంలో ఉండమైన యూనివర్సిటీలన్నీ కూడా ప్రైవేటీకరించే దిశగా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును తీసుకొచ్చినాయి. అంటే దీని అర్థం ఈ దేశంలో పేదలు, మధ్యతరగతి వర్గాలు, మేధావి వర్గాలుగా ఉన్నటువంటి యువత రేపు యూనివర్సిటీలో, ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకోకుండా యూనివర్సిటీలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పద్ధతుల్లోనే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమకు 1 రూపాయి కేటాయించలేదు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోచ్ ఫ్యాక్టరీకి 1 రూపాయి కేటాయించలేదు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశానికి కూడా డబ్బులు కేటాయించకుండా తీవ్రంగా తెలంగాణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ చెప్తా ఉన్నాడు, ఇలా మా అభివృద్ధి కలిగినటువంటి రాష్ట్రంగా ఉన్నదని చెప్పి, మరి నీ దగ్గర నిధులుంటే బయ్యారా ముక్కు పరిశ్రమకు నిధులు ఎందుకు ఇవ్వట్లేవు అని అడుగుతాను. రెండవది, నీ ఎంపీలు ఇవాళ తెలంగాణ నుంచి ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఎవరు కూడా, లేదా రాజ్యసభ సభ్యులు కూడా ఇవాళ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను అడగడం లోపల తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నారు, అదే పద్ధతుల్లో నిద్ర నటిస్తున్నారు. కారణం ఇవాళ కేసీఆర్ బీజేపీ ఒకటే, ఇక్కడ మా కొట్లాడుకుంటారు, అక్కడికి అలాబేలా తీసుకుంటారు. ఇటువంటి రాజకీయాల్ని గత 6 సంవత్సరాలుగా కేసీఆర్ నడుపుతూ ఉన్నాడు. వాళ్ళకి ఇవాళ రాష్ట్రపతికి ఓటేస్తారు, ఉపరాష్ట్రపతికి ఓటేస్తారు. ఇవాళ పార్లమెంట్లో, రాజ్యసభలో పెట్టిన బిల్లులన్నిటి కూడా మీరు ఓట్లేసి ఆమోదం పొంద చేస్తారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్లో నిధులు రాకపోతే మాట్లాడకపోవడానికి అంతర్యం ఏమిటో చెప్పాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇవాళ రైతు బంధు పథకం వచ్చిందని చెప్తా ఉన్నారు. రుణమాఫీ అని మీరు చెప్పారు, రుణమాఫీ ఉంది కదా అని చెప్పి రైతులు ఇప్పుడు రుణమాఫీ ఉందని పోతే రైతు బంధు పథకంలో పడినటువంటి 5,000, 10,000 వాటిని అందులో జమ చేసుకుంటామని చెప్తా ఉన్నారు ఇవాళ బ్యాంకులు. మరి దీనికి కేసీఆర్ ఇది పెట్టుబడి సాయం అని చెప్పాడు. ఈ పెట్టుబడి సాయం ఇవాళ రైతుల నుండి తీసుకోకూడదని బ్యాంకులకు ఆదేశాలు ఇస్తారా, లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేయాలా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఇక్కడ ఎన్నుకోబడినటువంటి, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, చిత్తశుద్ధి లేనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇవాళ మహబూబాబాద్ జిల్లాకు వైద్య కళాశాలలు ఇస్తానని చెప్పి గత ఎన్నికల సందర్భంగా, రెండవసారి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చిండు. కానీ వచ్చినటువంటి ప్రైవేటు మెడికల్ కళాశాలలు ఖమ్మంకు, సిద్దిపేటకు, కరీంనగర్కు తరిగిపోతూ ఉంటే ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల అనేది ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రం అయిన తర్వాత కూడా జిల్లాకు 100 కోట్ల రూపాయల నిధులు అని చెప్పిండ్రు అభివృద్ధి నిధులు. 1 రూపాయి రాకపోయినా మాట్లాడినటువంటి వీళ్ళని ఇవాళ ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం ఇలా మహబూబాబాద్ జిల్లా ప్రజల దురదృష్టం. ఈడ మంత్రులు ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు 2 ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ. ఒక ఆయనేమో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,
ఇంకోవైపున ఎమ్మెల్సీగా గెలిచిన ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ గారు, మీరు మంత్రులుగా అయినటువంటి కాలంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేసినటువంటి అభివృద్ధి ఏమిటి, ఒక్క ఉపాధి అవకాశం పెరిగిందా అని అడుగుతా ఉన్నాం. చిన్న మధ్య తరహా పరిశ్రమలు రాలేదు, చిన్న నీటి తరహా పరిశ్రమలు ప్రాజెక్టులను కట్టలేదు, తులారా ప్రాజెక్టుకు కుడి కాలువ కావాలి అది ఇంతవరకు లేదు, బయ్యారానికి సంబంధించిన సీతారాం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావాలి అది కూడా అతిగతి లేదు. పైగా ఇవాళ మీరు చెప్పుకుంటా ఉన్నారు కాళేశ్వరం నీళ్లు ఇవాళ మహబూబాబాద్ జిల్లాకు వచ్చినాయని. ఇవి కాళేశ్వరం నీళ్లు కాదు, కానీ ప్రజల్ని భ్రమించే పద్ధతుల్లో నీళ్లు వస్తున్నాయి కాబట్టి అమాయకపు రైతులు ప్రజలు ఇవాళ మోసపోయేటువంటి పద్ధతుల్లో మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం నీళ్లు కాదు, ఇవి వచ్చినాయి మా రాష్ట్రంలో ఎగువ భాగాన పడినటువంటి అతివృష్టి వల్ల, పెద్ద వర్షాల వల్ల అనివార్యంగా ఇవాళ ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ నీళ్లన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి, ఇవాళ చివరికి సముద్రంలో కలిసేటువంటి పద్ధతుల్లో వెళ్తూ ఉన్నాయి. మున్నేరు వాగు ఆక్చేరు వాగు మీద చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ఎత్తిపోతల పథకాలన్నీ కూడా మూసివేసిన ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది పనిచేయట్లేదు. ఇవాళ తెలంగాణ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో ఎత్తిపోతల పథకాలన్నీ కూడా ఎత్తేశారు. దీనివల్ల ఇవాళ ఈ రాష్ట్రానికి వనగొడినటువంటి ప్రయోజనం ఏంటో కేసీఆర్ చెప్పాలి, ఆయన యొక్క మంత్రులు చెప్పాలి, ఆయన ప్రజాప్రతినిధులు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమస్యల మీద రాబోయేటువంటి కాలంలో ఫిబ్రవరి 13 జరిగేటువంటి జిల్లా నిర్మాణ మహాసభలో జిల్లా సమగ్రాభివృద్ది కోసం ఒక ఆందోళన కార్యక్రమాన్ని, భవిష్యత్తు పోరాటాలను తీసుకుంటాం. రాష్ట్ర మహాసభలు మంచిర్యాలలో జరగబోతా ఉన్నాయి. ఈ రాష్ట్ర నిర్మాణ మహాసభలో ఈ రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి సమస్యలు, మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అదేవిధంగా 57 నిన్న వరకు పెన్షన్ అనేటువంటి పథకం, తర్వాత ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులన్నీ భర్తీ చేయాలని, రాష్ట్రంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి మూతబడినటువంటి పరిశ్రమలు తెరిపించలేదు సరికదా. ఇవాళ మరి ఏటూరు నాగారం దగ్గర రియన్స్ ఫ్యాక్టరీని మూసివేశారు. వీటి మీద మా పోరాటాలు భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క నియంత్రణతో పోకడల్ని రాజులాగా పరిపాలించేటువంటి ఇది రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినటువంటి కేసీఆర్ పతనానికి ఇవాళ సీపీఐ పార్టీ పోరాటాలు కొనసాగిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడతాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.